మొన్న జరిగిన ఏదైతే శాసన జగిత్యాల శాసనసభ్యులు ప్రెస్ మీట్ లో మాట్లాడారు దానికి ఈరోజు పెట్టడం జరిగింది. ముందుగా ప్రెస్ మీట్లందరికీ కూడా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిజంగా మొన్న మాట్లాడింది అవగాహన ఉండి మాట్లాడుకుంటో లేదో లేకపోతే తెలియదు, కానీ ఎప్పుడు చూడు మున్సిపల్ మీద ఆరోపణలు చేయడం అనేది నిజంగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక శాసనసభ్యులై ఉండి శాసన నియోజకవర్గానికి కాకుండా ఓన్లీ మున్సిపల్ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏదో ఓట్లు దండుకోవాలని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ అభివృద్ధి చేసి చూసి ఓర్వలేకనే ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి అనేది చేసి చూపెట్టాలి తప్ప మాట్లాడడంలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 50 కోట్లు మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చామన్నారు. ఆ 50 కోట్లలో ఏం అభివృద్ధి చేసిండ్రో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతిసారి మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము 50 కోట్లు ఇచ్చాము, ఈ పనులు చేశాము, ఆ పనులు చేశామని ఒళ్ళు దండుకున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఓట్ల కోసం తప్ప మామూలుగా ఈ ఇలాంటి మాటలు మాట్లాడదు ఎవరు కూడా. ఎందుకంటే ప్రతిదీ జగిత్యాల పట్టణం చూస్తున్నారని చెప్తున్నారు. నిజంగా మీరు 60,000 ఓట్లతో గెలిచామని చెప్తున్నారు, నిజంగానే గెలిచారు. కానీ ఆ గెలిచిన రోజు నుంచి ఈరోజుకి 6 నెలలు దాదాపు 6 నెలలు గడుస్తుంది. ఆ 6 నెలల్లో కూడా గెలిచిన రోజు కూడా మీరు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాలి అని మాట్లాడారు. అంటే గెలిచిన రోజు నుంచి మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగరేయాలని ఆతృత ఎంత ఉందో ఆ రోజే అర్థమవుతుంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జగిత్యాల మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేయాలని ఒకే టార్గెట్ మీద వేస్తున్నారు తప్ప జగిత్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశం మాత్రం లేదు. ఎందుకంటే 50 కోట్లలో కనీసం ప్రతి ఒక్క అతి అంశాన్ని కూడా సుందరీకరణకు మాత్రమే కేటాయించడం జరిగింది తప్ప ఏ ఒక్కటి కూడా కనీస అవసరాలకు మాత్రం కేటాయించలేదు. అందులో కూడా మా పబ్లిక్ హెల్త్ వారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న మీరు నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్ట్లో అవన్నిటికీ కూడా టెండర్ చేయడం జరిగింది తప్ప మీరు కనీసం ఎమ్మెల్యేని కానీ అప్పుడున్న ఎమ్మెల్యేని కానీ మున్సిపల్ని కానీ మున్సిపల్ అధికారులను కానీ అనేది సంప్రదించలేదు. ఎందుకంటే ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా వ్యవహరించడం జరిగింది. నిజంగా మీరు వ్యవహరించిన 50 కోట్లలో ఏవేవి ఏదని పెట్టింది ఒకసారి క్లారిటీ ఉన్నట్టయితే దాంట్లో మీరు ఇప్పుడు అభివృద్ధికి మాట్లాడుతున్నారు కదా, దాంట్లో ఏదైనా ప్రజలకి కనీస అవసరాలు ఏవైతున్నాయో అవిటికి ఏ ఒక్కటి పెట్టిందో ఒకటి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఆ 50 కోట్లు కేటాయించామని చెప్తున్నారు, దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని కోట్ల వర్కులు అయినాయి, ఎంత అంటే మీరు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, మీరు వచ్చి కూడా ఎమ్మెల్యేగా మీరు ప్రమాణంగా గెలిచి కూడా 6 నెలలు అయితే దాదాపుగా 6 నెలల్లో ఎన్ని చేశారో ఒక్కసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి 4,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది ప్రతీ దగ్గర కూడా. కానీ ఆ ఇండ్లలో కూడా ఆ 4,000 ఇండ్లలో కూడా ఎన్ని కంప్లీట్ అయినాయో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే జనరల్ బాడీ మీటింగ్కి పిలవలేదు, మమ్మల్ని ఒక ఎమ్మెల్యే స్థాయి వారిని కూడా పిలవలేదు అని చెప్పడం జరిగింది. నిజంగా కూడా అది అధికారుల పని. నిజంగా కూడా జనరల్ బాడీ మీటింగ్ అనేది 3 రోజుల ముందుగా ఇవ్వాలి, కానీ మేము మొన్న పెట్టుకునే సాధారణ సమావేశం కాదు, ప్రత్యేక సమావేశం మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అది ఒక్కరోజు ముందు మాత్రమే పంపించడం జరుగుతుంది. జగిత్యాల మున్సిపాలిటీయే కాదు, ప్రతి మున్సిపాలిటీలలో కూడా దాదాపుగా 3 రకాలుగా సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. జనరల్ బాడీ మీటింగ్, అదేవిధంగా స్పెషల్ మీటింగు, అదేవిధంగా అత్యవసర మీటింగ్ అని 3 విధాలుగా ఉంటాయి. అత్యవసర మీటింగ్ అనేది గంట ముందు కూడా పిలవచ్చు. అదేవిధంగా ప్రత్యేక సమావేశం అంటే ఒకరోజు ముందు పిలవాల్సి ఉంది, అది ఆ మొన్న పెట్టుకున్న సమావేశము. ఎందుకంటే శాలరీలు అనేది దాదాపుగా మేము శాలరీలు ఇవ్వడానికి నిన్న 31st అయిపోతుంది, జూన్ 1st నుంచి వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి కాబట్టి 31st నాడు
శాలరీ టెండర్స్ అనేది అప్రోచ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మాట్లాడడం జరిగింది, శాలరీ నియామకాలు నియామకాలను చేసుకున్నారు, మీకు తెలిసిన వాళ్ళ నియామకాలు చేసుకున్నారని చెప్పడం జరిగింది. నిజంగా నిరూపించండి, మాకు తెలిసిన వాళ్ళ అంటే ఏదో టెండర్ పెట్టి పాస్ చేసి నియమించాల్సిన అవసరం లేదు. అది దాదాపుగా ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి మాత్రమే పెట్టుకోవడం జరిగింది మీటింగ్ అనేది. ఏమాత్రము ఈ అధికార పక్షానికి సంబంధించి మీరు ఏకంగా నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది. నిజంగా ఎజెండా అనేది చైర్మన్ గారు మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది నిజంగా, కానీ అది పంపించాల్సిన బాధ్యత, టైంలో పంపించాల్సిన బాధ్యత అనేది అధికారులపై ఉంది. అధికారులు మీ చేతిలో ఉన్నారు, మీ గవర్నమెంట్ ఉంది, అధికారులను మీరు చెప్పించుకోవాల్సిన పని మీకు ఉంది. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే, జగిత్యాల పట్టణానికే కాదు జగిత్యాల నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాబట్టి జగిత్యాల మున్సిపాలిటీ కూడా మీ హ్యాండ్ఓవర్లో ఉంది కాబట్టి మీరు చూసుకోవాల్సిన బాధ్యత నాకు పిలవలేదు అని చెప్పడం నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక సాధారణ సమావేశం ఎన్ని రోజుల ముందుగా పంపిస్తారు, ప్రత్యేక సమావేశం ఎన్ని రోజుల ముందుగా పంపిస్తారనేది తెలియని శాసనసభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే ఆ నిబంధనలు అనేది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ నిబంధనలు అధికారులను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఈ ప్రతి ఒక్క సమావేశానికి కానీ ఏదైనా జనరల్ బాడీ మీటింగ్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తున్నాము, పంపించాల్సిన అవసరం ఉంది, పంపిస్తున్నాము కూడా. అదేవిధంగా ఇంతకుముందు జరిగిన మీటింగ్ అన్నారు కదా, తప్పకుండా ఆ మీటింగ్కి అధికారులు మీ చేతిలో ఉన్నారు కానీ తెప్పించుకొని మాట్లాడండి. అదే కానీ అధికారులను కానీ పాలక వర్గాన్ని కానీ మీరు మాట్లాడటం విడ్డూరంగా ఉంది నిజంగా కూడా. అదేవిధంగా పట్టణాభివృద్ధికే కానివ్వండి, టౌన్ ప్లానింగ్ మాట్లాడుతున్నారు. నిజంగా టౌన్ ప్లానింగ్ అనేది చాలా రోజుల నుంచి మీరు ఒక 4 సంవత్సరాల నుంచి అధికార ఎమ్మెల్యేగా, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మేము పట్టణాభివృద్ధికి చాలా దోహదం చేస్తున్నాము, మేము ఎవరికి అడ్డు తలగట్లేదు అని చెప్పి నిజంగా అధికారంలో ఉన్న మీరు మీ ఎంపీ గారి కృషి వల్ల అది చేసామని చెప్పుకుంటున్నారు కదా, తప్పకుండా మీరు ఏం చేశారో కొంచెం చూపెట్టండి. నిజంగా ఉన్న ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో కూడా మీరు వచ్చిన శాసనసభ్యులుగా ప్రమాణీకరణ చేసి 6 నెలల్లో కూడా మీరు పట్టణాభివృద్ధికి ఏం చేశారు, ఏం కార్యక్రమాలు చేశారు, ఏ ఒక్క కార్యక్రమాలు చేసినా కానీ మాకు తెలియజేయాల్సిందిగా. దానికి సంబంధించి సామాన్యులకి కావాల్సిన కనీస అవసరాలు కూడా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీలపై ఉంది. ఆ అవసరాలు కూడా చూస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ వస్తుంది నిజంగా కూడా. అదేవిధంగా అధికార ఇవన్నీ లోపాలు చైర్మన్ గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారు కానీ బాధ్యత వహించాలనే మాత్రం విదూరంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీరు ఓన్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు, కానీ నిజంగా కూడా ప్రతి ఒక్క జగిత్యాల నియోజకవర్గాన్ని మీరు ఎమ్మెల్యే, నేను ప్రతి దానికి నేను ఒక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే మాట్లాడుతున్నారు ప్రతిసారి, కానీ ఒక ఎమ్మెల్యేగా మాట్లాడడం అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతిసారి నేను అధికారిక ఎమ్మెల్యేని మాట్లాడుతున్నారు, అధికారిక ఎమ్మెల్యే కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి అంటే మీకు ఓట్లు వేసినా లేకున్నా ఈ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్క బాధ్యత అనేది మీ మీద ఉంది, అవన్నీ తెలుసుకొని మాట్లాడుతుందిగా కోరుకుంటూ. అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. మీకు 5 సంవత్సరాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మేము అన్నీ చేశామని మాట్లాడుతున్నారు. నిజంగా వచ్చిన తర్వాత కూడా టౌన్ ప్లానింగ్కి సంబంధించి విలేజ్ పర్మిషన్స్లో లేఅవుట్స్ లేకుండా చేస్తున్నారని, అంటే మా పరిధిలో లేని వాటికి కూడా పర్మిషన్ జీపీ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు అని ప్రజావాణిలో కూడా 2-3 సార్లు ఇవ్వడం జరిగింది మేము, కానీ పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటి వరకు కూడా. అంటే మీరు అప్పుడు కూడా మా గవర్నమెంట్ ఉందని చెప్పడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడు కూడా 6 నెలలు అవుతుంది జీపీ పర్మిషన్స్ నుంచి తీసుకున్న వాటికి ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారో చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా జీపీ పర్మిషన్ ఉన్న వాళ్ళకి విలేజ్ సెక్రటరీలకు కానీ ఏదైనా విధమైన నోటీస్ కానీ పంపించలేదు. కానీ ఇంకోటి కూడా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు, ఎందుకంటే జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు దిగగానే మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. అది నిజంగా బాధాకరం, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు మీరు ఎవరిపైనా ఏదైనా విడూరంగా జరుగుతుంది అంటే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన
ఆచర్య తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఉంటుంది. ఇక్కడ మీరు మేము దిగిపోతే కానీ మేము ఏం పనిచేయలేము అనే పరిస్థితిలో మాట్లాడటం నిజంగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మీకు మీరు అలా మాట్లాడుతున్నారు అంటే ఓన్లీ మీకు అధికారిక ఎమ్మెల్యేగా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే మాట్లాడుతున్నారు తప్ప మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఏది ఏ పార్టీ ఉన్నా కానీ మేము అభివృద్ధి కోసం మాత్రమే చేస్తున్నామన్నారు. కాబట్టి జగిత్యాల పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులకు సహకరించండి, మేము సహకరిస్తాము. తప్పకుండా మీరు సహకరించి అభివృద్ధిలో ముందుంటే తప్పకుండా మీకు కూడా వదిలేస్తాం. ఎందుకంటే రాబోయేది మాదే జగిత్యాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాల్సిందే, గులాబీ జెండా ఎగరేయడానికి మాత్రమే చేస్తున్నాము అనే దిశలో మీరు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గంలో అన్ని మండలాలు కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఓన్లీ టార్గెట్ అనేది మున్సిపాలిటీ మాత్రమే చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ మండలాల ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓన్లీ మున్సిపల్ మిగిలింది కాబట్టి మున్సిపల్ని టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఒకటే కాదు, మీ నియోజకవర్గాలు అన్ని కూడా సమానంగా చూడండి. సమానంగా చూసి అభివృద్ధి చేసినట్టయితే తప్పకుండా మీకు ఓట్లేస్తారు, తప్పకుండా ఓట్లేస్తారు. కాబట్టి మీరు కూడా అభివృద్ధిని మాత్రమే ఆలోచించి మాట్లాడండి తప్ప మీరు ఇక్కడ జగిత్యాలే మున్సిపాలిటీకి సంబంధించిన నియమ నిబంధనలు అని తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే అధికారులను పాలక వర్గాన్ని ఒక మీరు పెద్దవారు చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే పాలక వర్గం అనేది వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పవర్స్ మాత్రము లేవు, ఎందుకంటే అధికారులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మేము సలహాలు సూచనలు పాలక వర్గం అనేది సలహాలు సూచనలు మాత్రమే చేస్తుంది. ఎందుకంటే అధికారులు మాత్రమే అవి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. కానీ అధికారులు అధికార పార్టీ మీద ఉంది కాబట్టి మీరు తప్పకుండా అది చేయగలుగుతారు. అది చేసి చూపెట్టండి, అభివృద్ధిలో భాగం కండి తప్ప ఎత్తి చూపడం మానండి ఇప్పటికైనా కానీ. ఎందుకంటే ఇంకో నెల రోజులైతే వాళ్ళు దిగిపోతారు, మేము గులాబీ జెండా ఎగిరేసిన తర్వాతనే మేము మాట్లాడతాము, మేము చేసి చూపెడతాము అంటున్నారు. ఇది నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఉంటుంది, వాళ్ళని కూడా అభివృద్ధి చేసినట్టయితే మీకు కూడా ఓట్లేస్తారు. నిజంగా రాబోయే ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్నారు అంటే అది జగిత్యాల పట్టణాన్ని మున్సిపాలిటీలో చేసిన సేవలు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి కనీస అవసరాలు శానిటేషన్ వాటర్ సప్లై అనేది తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఈ జగిత్యాల మున్సిపాలిటీలో రోజు వారి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ నీళ్ళు అనేది అతి ముఖ్యమైన మున్సిపాలిటీలో ఒక సేవ. మాది ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా ధనుసముద్రానికి వచ్చి జీవరెడ్డి గారు ముందు చూపు చర్యతో ఇది మాత్రం సాధ్యమైంది. తప్పకుండా గుర్తించి ఇప్పటికీ కూడా మాకు ప్రజలలో ఇంత విశ్వాసం ఉంది అంటే చేసి చూపెట్టాం కాబట్టి విశ్వాసం ఉంది. అదేవిధంగా మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి ప్రజలకు సేవలు చేసే మనిషి. ఎందుకంటే ఒక ఎన్నిక ప్రజాప్రతినిధిగా ఉన్నా ఓడినా గెలిచినా కానీ మేమనేది ప్రజలకు సేవ చేసే మనుషులం కాబట్టి మాకు ఎన్నుకుంటున్నారు. ఏదో అధికారం ఉన్నది పదవి ఉన్నప్పుడు మాత్రమే చేసే మనుషులు కాదు. మా నాయకులు మాకు నేర్పింది కూడా అదే. ఎందుకంటే తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో కూడా మేము తప్పకుండా మా ప్రజల ముందు ఉంటాం కాబట్టి తప్పకుండా మా పార్టీ వస్తుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మేము ప్రజలకు సేవలు చేస్తున్నాము. ఇక ముందు ఈ నియమ నిబంధనల గురించి కానీ మా అధికారుల గురించి కానీ పాలక వర్గం గురించి కానీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను.